హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎంవి న్యూక్లాగ్స్ అండ్ జాబ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హెచ్సిఎల్ నుంచి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ పడుతుంది ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ దాని గురించి డీటెయిల్స్ ఇస్తున్నాను ఒకసారి చూద్దాం దాని గురించి ఎవరైతే ఫ్రెషర్స్గా ఫ్రెషర్స్ ఉన్నారో టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ పాస్అట్స్ వాళ్ళకి చాలా యూజ్ అయ్యే యూజ్ అవుతుంది చూడండి ఎలిజిబిలిటీ ఇయర్ ఆఫ్ పాస్అవుట్స్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఫ్రెండ్స్ ఎవరికైతే ఎంఎన్సి కంపెనీలో జాబ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ హెచ్సిఎల్ అనేది కోడింగ్ రౌండ్ చాలా ఈజీగా ఉంటుంది టెక్నికల్ రౌండ్ అన్ని మిగతా అన్ని ఎంఎన్సీస్తో పోలిస్తే హెచ్సిఎల్ టెక్నికల్ రౌండ్ చాలా ఈజీగా ఉంటుంది కోడింగ్ అడగరు జస్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు జస్ట్ వాళ్ళు జావా మీద బేసిక్స్ ఆఫ్ జావా మీకు ఏదైతే రెజ్యూమ్లో మెన్షన్ చేస్తారో దాని గురించి అడుగుతారు సో ఎవరైతే కోడింగ్ మాకు సరిగా రాదు అనుకున్నారో వాళ్ళు హెచ్సిఎల్ దీన్ని ఇది బెటర్ ఆపర్చునిటీ వాళ్ళకి సో చూద్దాం ఎక్కడ అనేది డీటెయిల్స్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ఆర్ఐఎస్టి విద్యానగర్ ఇది నెల్లూరులో డ్రైవ్ జరుగుతుంది డేట్ వచ్చేసరికి ఫిఫ్త్ సిక్స్త్ ఫిబ్రవరి ఫిఫ్త్ సిక్స్త్ మార్నింగ్ నైన్ కల్లా వెళ్ళండి ఫస్ట్ దాంట్లో త్రీ రౌండ్స్ ఉంటాయి యాప్టిట్యూడ్ టెస్ట్ టెక్నికల్ అసెస్మెంట్ హెచ్ఆర్ అసెస్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అది బేసిక్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ బేసిక్స్ గ్రామర్ అవి అడుగుతారు టెక్నికల్ కూడా ఈజీగా ఉంటుంది హెచ్ఆర్ టెక్నికల్ యాప్టిట్యూడ్ టెక్నికల్ క్లియర్ అయితే హెచ్ఆర్ జస్ట్ ప్యాకేజ్ గురించి నైట్ షిఫ్ట్ మీకు ఓకేనా అని ప్యాన్ ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయగలుగుతారని ఇలాంటి ఏ ఉంటాయి హెచ్ఆర్ రౌండ్లో సో మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ టెక్నికల్ రౌండ్ క్లియర్ అయితే మ్యాక్సిమమ్ జాబ్ వచ్చేసినట్టే ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెషర్స్కి సో దీన్ని అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా ఆ కాలేజ్ అడ్రస్ కొట్టేసి గూగుల్ మ్యాప్స్లో డైరెక్ట్గా వెళ్ళిపోండి ప్యాకేజ్ వచ్చేసరికి టూ పాయింట్ సిక్స్ ఎల్పిఏ వన్ ఇయర్ ప్రొవిషన్ పీరియడ్ ఉంటుంది ప్లస్ దీంట్లో రెండు ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి డైరెక్ట్ ఇంటర్వ్యూ అదే త్రీ రౌండ్స్ జరిగాక నార్మల్ ఇంటర్వ్యూ సెకండ్ వచ్చేసరికి ఇదిగోండి చూశారు కదా ప్రోగ్రామ్ ఫీ అని ఇదేంటంటే హెచ్సిఎల్ ఫస్ట్ కేరియర్స్ అని కొత్తగా ఇంటర్వ్యూ చేశారు హెచ్సిఎల్ వాళ్ళే ఫస్ట్ ఇంటర్డ్యూస్ చేసింది ఇదేంటంటే నార్మల్గా మనం దాంట్లో క్వాలిఫై అయినా అవ్వకపోయినా ఇదిగోండి మనకి ట్రైనింగ్ ఇస్తారు దానికి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళు ఫీ పే చే మనం వాళ్ళకి ఫే ఫీ పే చేయాలి అది సిక్స్ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది దాని తర్వాత టూ పాయింట్ సిక్స్ ఎల్పిఏ ప్రయాణం ఇస్తారు సో ఇది ప్రోగ్రామ్ ఫీ ఇది వేరేది దీంట్లో టూ ఉంటాయి హెచ్సిఎల్ నుంచి ఒకటి ఇంటర్వ్యూ ఇది యాక్టివ్ టెస్ట్ టెక్నికల్ అసెస్మెంట్ హెచ్ఆర్ నార్మల్ ఇవి నార్మల్ ఇంటర్వ్యూ ఇదేమో ఇంకొకటి హెచ్సిఎల్ ఫస్ట్ కెరియర్స్ నుంచి ప్రోగ్రామ్ ఫీ లాగా మనకి ట్రైనింగ్ ఇచ్చి మనం ఫీ పే చేస్తే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఆ ప్రోగ్రామ్ అంటే ఆ ట్రైనింగ్ ఇచ్చేసాక మనం హెచ్సిఎల్ ఎంప్లాయీగా పర్మనెంట్ ఎంప్లాయీగా రిక్రూట్ చేసుకుంటాడు ఇవండి ఇవి రెండు ఉంటాయి సో దీనికి మనం రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చాడు యాక్టివల్గా అది అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు రిజిస్టర్ అవ్వకపోయినా వెళ్ళిపోవచ్చు సో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ డేట్లు ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మరిన్ని వీడియోస్ అప్డేట్స్ ఇస్తాను ఇంకా రీసీఎస్ నుంచి అండ్ క్యాబ్ జిన్ నుంచి ఆపర్చునిటీస్ పడుతున్నాయి వాటి గురించి కూడా వీడియోస్ చేస్తాను సో నెక్స్ట్ సిక్స్ మంత్స్లో హెచ్సిఎల్ నుంచి ట్వంటీ థౌజండ్ మెంబర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు సో మీకు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఇది కోడింగ్ ఎవరైతే సరిగా రాదో వాళ్ళకి ఈ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎంఎన్సీలో జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్